హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశం ఏ విధంగా ఉన్నా కానీ ఆ ల్యాండ్ని కొనుక్కోవాలనుకుంటాం. ఎందుకంటే కాలం మారే కొద్దీ ఆ ల్యాండ్ యొక్క వాల్యూ బంగారం కంటే ఎక్కువగా పెరిగిపోతుంది. దాని కారణంగానే ఎక్కువ శాతం ప్రజలు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని కొనుక్కొని తర్వాతకి ఎక్కువ రేట్లు అమ్మేసుకుంటారు. కొంతమంది ప్రాపర్టీలో భాగంగా ఇళ్లను రిసార్ట్లను కొనుక్కుంటూ ఉంటారు, కానీ కొంతమంది అయితే ప్యాలెస్లు ఐలాండ్లనే ప్రాపర్టీస్ గా కొనేసుకుంటారు. ఈ వీడియో చూపించబోయే వారి దగ్గర బిల్డింగ్లు రిసార్ట్స్ కాదు, ఐలాండ్స్, సిటీస్, దేశాలు సొంతంగా ఉన్నాయి. వాటి యొక్క వాల్యూ డబ్బులతో లెక్కించలేం. ఈ వీడియోలో చూపించబోయే వారి యొక్క ప్రాపర్టీలను చూస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో అతి ఎక్కువగా ప్రాపర్టీ కలిగిన వ్యక్తుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, క్వీన్ ఎలిజబెత్ 2 ప్రపంచంలోనే అతి ఎక్కువగా ల్యాండ్ ఓన్ కలిగిన వ్యక్తిగా ఈమె చెప్పుకుంటారు. ఈమె యూకే దేశం యొక్క మహారాణి. క్వీన్ ఎలిజబెత్ వద్ద 6.6 బిలియన్ ఏకర్స్ భూమి ఉంది. అంటే ఈ భూమిలో 1/6 భాగం క్వీన్ ఎలిజబెత్ దే. దాన్ని బట్టి ఈ భూమిలో 1/6 భాగానికి క్వీన్ ఎలిజబెత్ ఒక్కతే ఓనర్. ఆ ల్యాండ్ లో సగానికి సగం బ్రిటేనే ఉంటుంది, ఎక్కువ శాతం భాగం క్రౌన్ ఎస్టేట్ లో ఉంటుంది. లండన్ లో వచ్చిన ప్రతి ఒక్క ప్రాపర్టీ యొక్క ప్రాఫిట్ మొత్తం యూకే యొక్క ట్రెజరీకి వెళ్తుంది. ఆ ట్రెజరీ నుంచి 15% భాగం రాణికి వెళ్తుంది. యూకే లో క్వీన్ ప్రాపర్టీలో $16 బిలియన్ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేస్తుంది. అందులో ఆమె యొక్క రాయల్ ఫ్యామిలీ బిల్డింగ్స్, బకింగ్హామ్ ప్యాలెస్, కెనింగ్స్టన్ ప్యాలెస్, విన్స్టన్ క్యాసిల్ వంటివి అందులో ఉన్నాయి. నెంబర్ 2, కింగ్ సల్మాన్. ఇతను సౌదీ అరేబియా యొక్క రాజు. అంతేకాకుండా అతను అక్కడి ప్రైమ్ మినిస్టర్ కూడా. అంతేకాకుండా అతను అక్కడ ఉండే 2 అతిపెద్ద మాస్క్ యొక్క కస్టోడియన్ కూడా. మరియు నేడు కింగ్ సల్మాన్ ప్రపంచంలోనే 8 oldest సర్వింగ్ స్టేట్స్ కి లీడర్. అతని వద్ద 83 miles ఆయిల్ ప్రొడక్షన్ కింగ్డమ్ ఉంది. దాని యొక్క వాల్యూ $618 బిలియన్. కింగ్ అగ్రికల్చర్ లో ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దాని కారణంగా సౌదీ అరేబియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అనేక పాలసీలను కూడా తీసుకొచ్చాడు. నెంబర్ 3, పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చెస్ కి హెడ్ మరియు వాటికన్ సిటీకి అతని హెడ్. ఇతను ప్రపంచంలోనే 3rd అతిపెద్ద ల్యాండ్ ఓనర్ గా పిలువబడుతున్నాడు. వాటికన్ సిటీలోనే ఇతనికి 110 ఎకరాల ప్రాపర్టీ ఉంది. అంతేకాకుండా 177 మిలియన్ ఏకర్స్ ల్యాండ్ ఇతర దేశాల్లో ఉంది. ఈ ప్రాపర్టీస్ అన్ని క్యాథలిక్ చర్చ్ కిందే ఉంటాయి, కానీ క్యాథలిక్ చర్చ్లన్నీ పోప్ ఫ్రాన్సిస్ అండర్ లోనే ఉంటాయి. ఆ రకంగా అన్ని ప్రాపర్టీస్ కి అతనే ఓనర్. చూసారు కదా, ప్రపంచంలోనే అతి ఎక్కువ ల్యాండ్ కలిగిన ఓనర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.